ఆటో రిక్షా డ్రైవర్లపై ఆర్డీఓ అధికారుల దౌర్జన్యం, బెదిరింపులు ఆపాలని సిఐటియు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో డ్రైవర్లపై దౌర్జన్యం చేస్తున్నారని నగర అధ్యక్షులు పి రాజ్ కుమార్ తెలిపారు. నగరంలో ప్రభుత్వం ఏదైనా భారీ సభలు నిర్వహించినా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు వస్తే ఆటో డ్రైవర్లు భయంతో ఆందోళన చెందుతున్నారని తెలియజేశారు. అయితే ఆటో రిక్షా మీద ఆధారపడే ప్రయాణికులకు కూడా ఇటువంటి సందర్భాల్లో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని ఆరోపించారు. విశాఖ జిల్లాలోని 11-12 నరేంద్ర మోడీ గారు పర్యటన ఉందని చెప్పి ఆర్టీఓ అధికారులు ఆటో స్టాండ్లకు వచ్చి 12వ తారీఖు 6 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు స్టాండ్లలో ఉన్నటువంటి బళ్ళన్నీ కూడా జనాలను తీసుకెళ్ళినందుకు పెట్టాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ బళ్ళు కానీ పెట్టకపోతే 13వ తారీఖునే వచ్చి మీ బళ్ళన్నింటికీ మేము భారీ కేసులు రాస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 5వ నెల నా సీఎం గారు వచ్చినటువంటి సభకి పెట్టినటువంటి ఆటోలకు ఇప్పటికొచ్చి డబ్బులు ఇవ్వలేదు. 5 నెలలు అవుతున్నాయి. డీటీసీ గారిని ఆ డబ్బుల కోసం ప్రశ్నిస్తే డబ్బులు గ్రాంట్లో లేవు, కలెక్టర్ గారి దగ్గర నుంచి రావాలి అని చెప్పి గత 4 నెలలు గడిచిపోయింది, ఇప్పటికొచ్చి డబ్బులు ఇవ్వలేదు. అయినా సభలకి, సమావేశాలకి, ఆటో స్టాండ్లకు వచ్చి బెదిరించి ఆటోలు తీసుకెళ్ళినందుకు ఏమైనా సరే ఈ ఆటోలైనా నరేంద్ర మోడీ గారివి లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఆటోలు ఏమైనా అనుకుంటున్నారా? ప్రభుత్వ ఆటోలు ఏమని అనుకుంటున్నారా? మా కష్టంతో అప్పులు చేసి అధిక వడ్డీలతో తీసుకొని చిత్తీలు కట్టుకొని అనేక బాధలు పడుతూ మేము ఆటోలు నడుపుతున్నాం. ఈరోజు బ్రేక్ ఇన్స్పెక్టర్లు బ్రేకులకి ఏమైనా వెళ్తే మాకేమైనా బ్రేకులు ఉత్తనే చేస్తున్నారా? 1500 నుంచి 2000 రూపాయలు పెడితేనే కానీ వాళ్ళ జోబిల్లో మాకు బ్రేకులు చేయట్లేదు. అన్ని కాగితాలు రికార్డులు ఫోర్స్గా తీసుకెళ్ళినా ఈరోజు మాకు 1500 నుంచి 2000 రూపాయలు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.